పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నర్సుల ధర్నా ఉధృతికి దారితీసింది. డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ నర్సులు, ఎంఎన్ఓలు ఆందోళనకు దిగారు. డిఎంహెచ్ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యంతో పరిస్థితి ఉధృతంగా మారింది. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. సమయంలో తమ ప్రాణాలకు కూడా తెగించి కాంట్రాక్ట్ నర్సు ఉద్యోగాలు, అదే రకంగా ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలుగా తాము ఎంతో సేవ చేస్తే ప్రభుత్వం తమను తొలగించడం, ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డును పడేటువంటి భావ్యం కాదంటూ కూడా ఏలూరులో కాంట్రాక్ట్ నర్సులు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎంఓలు కలిపి ఇక్కడ డిఎండిహెచ్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. డిఎండిహెచ్ఓ గారు వచ్చినప్పుడు ఆవిడని కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టిన వీళ్ళున్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఎందువల్ల మీరు ధర్నా కార్యక్రమం చెప్పడానికి మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, నా పేరు వినోద్ కుమార్ సార్. నేను ఎంఎన్ఓని తాడేపల్లిగూడ ఏరియా హాస్పిటల్లో చేశానండి. మన మూడో తరగతి మమ్మల్ని అందరినీ కూడా తీసేశారు సార్. విషయం ఏంటంటే ఇంతవరకు 6 నెలల నుంచి మేము డ్యూటీలు చేస్తున్నా, మాకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదండి. ఇచ్చినా కానీ 4 నెలల తర్వాత 2 నెలలు 3 నెలలు అలాగేసారు సార్. మిగిలిన పెండింగ్ శాలరీస్ కూడా మాకు ఇవ్వలేదండి. ఇంతవరకు దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో పెట్టి ఉంటే అది మా అందరి కృషి వల్ల ఎక్కువ పెట్టాం సార్. ఎందుకంటే పేషెంట్ కరోనా పాజిటివ్ వచ్చిన కాడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా మిమ్మల్ని చంటిపిల్లలను చూసినట్టు చూసామండి. మా పేరెంట్స్ని, మా బంధుమిత్రుల్ని, మా పిల్లల్ని, మా భార్య బిడ్డలని అందరినీ కూడా దూరంగా పెట్టేసి మేము ఎక్కడ రూములు తీసుకుని బయట వచ్చి డ్యూటీలు చేసామండి. అయినా సరే మాకు ఎక్కడ గుర్తింపు లేదండి. మాకు తీసుకునేటప్పుడు మీకు సర్వీస్ సర్టిఫికేట్లు ఇస్తాం, వెయిటేజ్ మార్కులు 15% వెయిటేజ్ మార్కులు ఇస్తామని చెప్పారండి. భవిష్యత్తులో తీసుకునే ఉద్యోగాల్లో మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారండి. అయినా సరే మాకు ఇంతవరకు కూడా ఉద్యోగంలోనూ పక్కన పెట్టండి, కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు సార్ మాకు. ఇప్పటికీ కూడా 4 నెలలు 5 నెలలు పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. మేము ఎంతో ప్రాణాలకు తెగించి ప్రాణాలకు పోరాడి మేము పీపీ కిట్లో ఉంటే మేము మొత్తం చాలామంది డైలీ 2-3 ముఖం తిరిగి పడిపోయాడు సార్. అయితే మేము అంత ప్రాణాలు తెగించి ఎంత చేసినా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు సార్. దయచేసి మాకు మా గురించి పట్టించుకోండి, మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు రావాల్సిన పెండింగ్ శాలరీస్ కూడా మాకు ఇవ్వండి. భవిష్యత్తులో తీసుకునే నియామకాల్లో మాకు ప్రాముఖ్యత కల్పించాలని మేము అడుగుతున్నామండి. సార్ మీరు చెప్పండి. మేము ల్యాబ్ టెక్నీషియన్ అండి. మేము జిల్లా మొత్తం మీద 89 మంది ఉన్నామండి. మేము కోవిడ్లో ప్రతి మండలానికి టీమ్స్ ద్వారా వేసుకుని అందరు టెస్టులు చేసింది మేమేనండి కంప్లీట్గా. ఇప్పుడు ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని టెర్మినేట్ చేశారు, బ్యాలెన్స్ శాలరీ కూడా ఇవ్వలేదు. మా మెయిన్ డిమాండ్ వచ్చేసి రేపు రాబోయే రిక్రూట్మెంట్స్లో మాకు రాస్టర్ పాయింట్స్ ఇచ్చి మాకు ప్లేస్మెంట్స్ ఇవ్వాలని, మాకు ప్రయారిటీ ఇచ్చి మాకు ప్లేస్మెంట్స్ ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నాం అండి. అలాగే బ్యాలెన్స్ శాలరీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేయాలని చెప్పి, అలాగే విత్ సర్వీస్ సర్టిఫికేట్ ఎన్నాళ్ళు అయితే చేస్తున్నామో అన్నింటికి సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అండి. అమ్మా మీరు చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? ఏంటి మా డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలండి. మేము ఫస్ట్ ఏ జిల్లాలో తీయలేదండి పోస్టులు. ఫస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్లోనే తీశారండి పోస్టులు. అప్పుడు మేము ఎవరు రాని టైంలో, మేము కోవిడ్ టైంలో ఎవరు బయట రాని టైంలో మేము వచ్చి బయటకు వచ్చి మేము సేవలు చేసామండి. ఏ జిల్లాలో తీయలేదు, ఫస్ట్ బ్యాచ్ మాదే. ఈ రోజుని మాకు ఇలాగా రోడ్ల మీద పడేసి మా శాలరీ లేవలేదండి. నేను మా శాలరీ లేకుండా మాకు సర్వీస్ సర్టిఫికేట్ కానీ వెయిటేజ్ కానీ ఏమి ఇవ్వకుండా ఈ రోజుని ఉద్యోగ ప్రాధాన్యం ఇస్తున్నారో మొదట్లో. కానీ ఎన్ని పోస్టులు తీశారో కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, ఏ అధికారులు గుర్తించట్లేదు. మమ్మల్ని గుర్తించి మా ఉద్యోగాలు మళ్ళీ మాకు ఉద్యోగాలు కల్పించాలి. పోస్టు ఏ పోస్టులు తీసినా ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుచున్నాం ప్రభుత్వాన్ని. ఈ రోజు మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చాం. మేడం గారు అయితే మేము చూస్తాము, పై అధికారులతో మాట్లాడతామంటున్నారు. డిసెంబర్ 19 తారీఖు నుంచి ఇదే చెప్తున్నారు. ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే చూస్తామని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇది గుర్తించి మా సేవలను గుర్తించి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చేసిన సేవలు అసలు ఎవరు చేరు. ఎవరు దగ్గర రాని టైంలో మేము వచ్చి ఇంత సేవ చేసామంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి మాకు ముందు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలండి. ఈ రోజున మేము రోడ్ల మీద పడున్నామంటే ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు చెప్పండి, మీ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు? నా పేరు ప్రియాంక అండి. నేను స్టాఫ్ నర్స్, వెస్ట్ గోదావరి నుంచి ఏలూరు రాష్ట్రం హాస్పిటల్లో చేశామండి మేము. మాకు ఏ డిమాండ్స్ అని కూడా కాదండి, మాకు ఉద్యోగ భద్రత కావాలి, వెయిటేజ్ మార్క్స్ కావాలి, సర్వీస్ సర్టిఫికేట్ కావాలండి. ఎందుకంటే మాకు మమ్మల్ని తీసుకొని ఇలా ఉన్నట్టుండి
ఆరు నెలలు అవ్వక ముందే మమ్మల్ని రోడ్డు మీద పడేశారండి. మేము ఎలా బతుకుతున్నాం అనేది, ఎలా ఉంటున్నాం అనేది కూడా ఎవరికి పట్టించుకోవట్లేదండి. వాలంటీర్స్ ఆందోళన చేశారంటే ఒక్క రోజులో రెస్పాండ్ అయ్యారండి. కానీ మాకు ఎవ్వరు ఇన్ని రోజులుగా చేస్తున్నాం అంటే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు తెలీదు, మా పై వాళ్ళని అడగాలి, వేరే వాళ్ళని అడగాలని చెప్తున్నారే కానీ మాకు సరైన సమాధానం ఎవ్వరి దగ్గర నుంచి రావట్లేదండి, రాలేదు కూడా అండి. ఇప్పటికి కూడా మాకు అదే విధంగా మాకు జీతాలు కూడా ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పటికి మేము ఇలా చేస్తున్నామంటే మేము పక్క వాళ్ళని ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. మాలో చాలామంది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయండి? వాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలా చాలా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇలా అనుకోకుండా రోడ్డు మీద పడిపోయాము. సో కాబట్టి ఏంటి అంటే మాకు ఉద్యోగ భద్రత మాకు కల్పించాలండి, మా జీతాలు మాకు వెంటనే ఇవ్వాలి. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేద్దనుకుంటున్నారు? నా పేరు నిర్మల్ జ్యోతి అండి, నేను కోలుగుడి నుంచి వచ్చానండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. తాడపల్లిగూడిన నేను ఎఫ్ఎన్ఓగా జాయిన్ అయ్యానండి. ఆరు నెలలు అన్నారండి, కానీ మాకు సరైన జీతం కూడా లేదండి. మాకు ఆరు నెలలు బట్టి చేస్తున్నామంటే కనీసం ఒకళ్ళు కూడా ఒకళ్ళండి కూడా పట్టించుకునే నాదుడు కూడా లేడండి. మేము ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా సరే పట్టించుకునే వాళ్ళు కూడా ఒక్కడూనూ లేరండి. కనీసం మాకు సర్వీస్ సర్టిఫికెట్ అయినా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మాకు చేసినందుకు ఆరు నెలలు చేసినందుకు మాకు సరైన జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామండి. సార్, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? మేము ఈ యొక్క ధర్నాలు ఇంకా ఉధృతం చేస్తామండి. ఇప్పుడు జిల్లావైగా చేస్తున్నాం, ఆల్రెడీ ఇప్పుడు 8 జిల్లాలు ఆల్రెడీ విజయవాడలో ధర్నాలు చేస్తున్నారండి. అదేవిధంగా ప్రతి మండల కేంద్రాల్లోనూ ప్రతి మేము చేసిన హాస్పిటల్ ముందు కూడా టెంట్లు కట్టేసి మేము అక్కడ నిరాహార దీక్ష కూడా చేస్తామండి. మేము మాకు ప్రభుత్వం స్పందించుకుంటే ఇప్పుడు కానీ సరే గవర్నమెంట్ మమ్మల్ని స్పందించి మాకు ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది ఇలా చూసుకుంటే కోవిడ్ సమయంలో ఎంత సేవలు చేసినా ప్రభుత్వం తమ గుర్తించలేదని, ఇప్పటికైనా గుర్తింపించి ఉద్యోగ భద్రత కల్పించాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొంటున్నారు. ఇదే కూడా సేలు నుంచి రాజుతో రాంబాబు, సీఎన్ న్యూస్.